గుళ్ళ యొక్క లాభాలు ఈరోజు మనము చర్చించుకుందాము. అందరికీ అవేర్నెస్ కలుగుతుంది. సరే, కొంతమందికి తెలిసిన తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మనము ఈ వీడియో చేస్తున్నాము. మన ఎస్విపిఎస్ఓ ట్రస్ట్ తరపున ఎన్నో గుళ్ళు మరియు ఇతర మతాలకు సంబంధించిన స్థలాలు, పవిత్ర స్థలాలు వాటిపైన కూడా రీసెర్చ్ చేయడం జరిగినది. అయితే ప్రధానంగా ఈరోజు మనం ఈ గుళ్ళ యొక్క లాభాలు గురించి చర్చించుకుందాం. 1, ప్రజల్లో భక్తి భావన శాంతిని కలిగించును. 2, మేజర్ ప్రాజెక్ట్ గుళ్ళు వేల మందికి, అంటే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించును, లక్షలాది మందికి వ్యాపారాలు కలిగించును. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీ రామమందిరం కావచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఏపీ కావచ్చు, ఇలా పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన టెంపుల్స్ అన్నమాట, మేజర్ ప్రాజెక్ట్ టెంపుల్స్, మేజర్ టెంపుల్స్. 3, మంచి తీయటి లడ్లు, పాయసము, పానకము, పులిహోర, కొబ్బరి మొదలగు మహాప్రసాదాలు, ప్రసాదాలను ఇచ్చును. 4, మధ్యతరహా గుళ్ళు వేలాది మందికి ఉద్యోగాలు, వ్యాపారాలు కలిగించును. 5, చిన్న తరహా ప్రాజెక్టు గుళ్ళు, చిన్న తరహా గుళ్ళు కూడా కొందరికి ఉద్యోగాలు కల్పించును, కొందరికి వ్యాపారాలు కలిగించును. ఫర్ ఎగ్జాంపుల్, పూజారి పోస్టు, గుమస్త పోస్టు, స్వీపర్ పోస్టు, వాచ్మెన్ పోస్టు మరియు చిన్న చితక వ్యాపారస్తులకు పని కలుగును, ఉపాధి కలుగును, బిజినెస్ అనేది లభించును. 6, అండి, గుళ్ళకు పోయి దర్శనమైన పిదప కాసేపు అచ్చట ధ్యానం చేయవలే. తప్పక గుడి కాంపౌండ్లో, గుడికి దగ్గరలో కూర్చొని ధ్యానం చేయవలే. అప్పుడు భగవంతుడు ఓ దోహ చూపిస్తాడు, మంచి దారి, మంచి గురువులు, యోగులు, ఋషులు, మహర్షులు దగ్గరికి పంపుతాడు, మీ సమస్యలు క్లియర్ అవుతాయి. లేదా మంచి ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్లు, ఇంజనీర్లు వగైరా. ఆ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే మీ జబ్బులు వగైరా సమస్యలు, వాస్తు దోషాలు, ఇంటి దోషాలు అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఆ దారి చూపిస్తాడు, లేదా మీకు ఆ రోజు కలలో అయినా దారి చూపిస్తాడు భగవంతుడు. సో దర్శనమైన పిదప కనీసం ఒక 5, 10, 15 నిమిషాలు ధ్యానం చేయండి, మర్చిపోకండి. కూర్చోండి అక్కడ కాంపౌండ్లోనో, పక్కనో, చెట్టు కిందో, గుళ్ళ దగ్గర. 7, అండి, గుళ్ళు ఉండే చోట ఈ జంతు హింస ఉండదండి, జంతు హింస తగ్గిపోతుంది. తర్వాత ఎగ్జాంపుల్, మన వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడి, రామ మందిరము, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో గుళ్ళు, గుళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులు. మరియు ఈ జంతుజాలాదులకు, పశువులకు నీటి వసతి, ఆహారము, పార్కులు వగైరా ఇటువంటి వసతులు వస్తాయన్నమాట. వాటికి రక్షణ కూడా కలుగును. ఇలా ఎన్నో లాభాలన్నమాట.